ఎన్నికల ముందర తెరాసకి వర్ష షాక్లు తగులుతున్నాయి ఇటీవలే మాజీ ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని అధికార పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు అలాగే ఎంతో మంది స్థాయి కార్యకర్తలు నాయకులు ఆ పార్టీని వీడి ప్రజాకూటమి బాట పడుతున్నారు తాజాగా తెరాస కీలకంగా భావిస్తున్న ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది తెరాస జిల్లా అధ్యక్షుడు పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ బేగ్ తెరాసని వీడాలని నిర్ణయించుకున్నాడు అంతేకాక ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు బేగ్ గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించాడు తర్వాత తుమ్మల తెరాస తీర్థం పుచ్చుకోవడంతో బేగ్ కూడా ఆయన బాటలో పయనించి తెలంగాణ రాష్ట సమితిలో చేరారు అయితే అక్కడ ఇమడలేక మళ్లీ మాతృగూటికి చేరాలని నిర్ణయించుకున్నాడు ఈ పరిణామం తెరాసకి ముఖ్యంగా తుమ్మలకి మింగుడు పడకుండా ఉంది గత ఎన్నికల్లో తెరాస జిల్లాలో ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది అయితే ఆ తర్వాత కాంగ్రెస్ వైసీపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని బలోపేతమైంది ఇక ఈసారి సొంతంగా అధిక స్థానాలు గెలుచుకోవాలని చూస్తోంది దీనికోసం తుమ్మల తీవ్రంగా శ్రమిస్తున్నాడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరుతో పాటు సత్తుపల్లి ఇతర నియోజకవర్గాల్లో చెమట ఓడుస్తున్నాడు లో ఎక్కువ స్థానాలు గెలవకపోతే మంత్రి పదవి పోతుందని కూడా వాపోతున్నాడు ఇక కేసీఆర్ కూడా ఈ జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అందుకే నామినేషన్లు ముగిసిన తర్వాత తొలి సభను కూడా ఇక్కడే నిర్వహించారు అటువంటి జిల్లాలో ఏకంగా జిల్లా అధ్యక్షుడే పార్టీ మారటం తెరాసకి గట్టి ఎదురుదెబ్బా అని చెప్పొచ్చు